Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ జంపింగ్ నేతలతో పవన్ సాధించేది ఏంటి? ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల్లో చేరికలు షురూ అయ్యాయి. టీడీపీలో కన్నా లక్ష్మీనారాయణ చేరితే వైసీపీలో టీడీపీ నేత జయమంగళ వెంకటరమణ చేరారు. ఇక తాజాగా జనసేన పార్టీలోకి వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఈదర హరిబాబు చేరిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికలలో వైసీపీ టీడీపీల్లో సీట్లు దక్కవనుకునే వారు మాత్రమే జనసేనలో చేరుతున్నారని టాక్ నడుస్తోంది. అలాగే ప్రస్తుతం అధికార వైసీపీలో ఉండి ఇప్పటి వరకు ఏ పదవి పొందలేకపోయిన వారు మాత్రమే వేరే పార్టీల వైపు చూస్తున్నారని చెబుతున్నారు. ఇలాంటి వారందరికీ మొదటి ప్రాధాన్యతగా జనసేన పార్టీ నిలుస్తోందని అంటున్నారు. టీడీపీ జనసేన పొత్తు కుదిరితే జనసేన తరఫున ఆయా నియోజకవర్గాలలో సీట్లు దక్కించుకోవచ్చనే యోచనలో ఈ నేతలు ఉన్నారని పేర్కొంటున్నారు. ఇటీవల బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరారు. వాస్తవానికి ఆయన జనసేనలో చేరాల్సి ఉందని అంటున్నారు. అయితే ఆయన బీజేపీ నేత కావడం, ప్రస్తుతం బీజేపీ జనసేన పొత్తు కొనసాగుతుండడంతో పవన్ కొంచెం తటపటాయించడంతో కన్నా టీడీపీలో చేరారని చెబుతున్నారు. ఇక కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు 2009లో అక్కడి నుంచి టీడీపీ తరఫున గెలుపొందారు. 2014-2019లో ఆయనకు టీడీపీ సీటు ఇవ్వలేదు. దీంతో ఆయన 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. అయితే అక్కడ కూడా సీటు దక్కలేదు. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తానేటి వనితను గెలిపిస్తే కీలక పదవి ఇస్తామని జగన్ టీవీ రామారావుకు హామీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు ఆయనకు ఏ పదవి దక్కకపోవడంతోనే జనసేన పార్టీలో చేరారు. అలాగే ఈదర హరిబాబు 1994లో టీడీపీ నుంచి ఒంగోలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 1999లో సీట్ రాకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయారు. 2004లో సీట్ రాలేదు. 2009లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు. 2019లో మళ్ళీ ఈదర హరిబాబుకు సీటు దక్కలేదు. దీంతో ఆయన బీజేపీలో చేరారు. ఇప్పుడు తాజాగా జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇలా అన్ని పార్టీలు మారి వచ్చిన వారి ద్వారా పవన్ కళ్యాణ్కు ఏం ప్రయోజనం ఉంటుందనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికే రాజులు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వైసీపీలో చేరిపోయారు. గతంలో ఆయన కాంగ్రెస్లో ఉన్నారు. ఆ తర్వాత వైసీపీలో సీటు ఇవ్వకపోవడంతో జనసేనలో చేరి 2019లో రాజులు నుంచి గెలుపొందారు. మళ్ళీ కొద్ది కాలానికే వైసీపీతో అంటకాగుతున్నారు. ఆ పార్టీ తరఫున వచ్చే ఎన్నికలలో రాపాక పోటీ చేయనున్నారు. ఇప్పుడు జనసేన పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యేలు టీవీ రామారావు, ఈదర హరిబాబు వంటి వారు వచ్చే ఎన్నికలలో ఒకవేళ గెలుపొందుతారని అనుకున్నా పార్టీని అంటిపెట్టుకుని నిబద్ధతతో ఉంటారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ జంపింగ్ జపాంగుల వల్ల పవన్కు ప్రయోజనం ఉండదనే మాటే అంతటా వినిపిస్తోంది.